ఏకవీనాముపమిశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పద ఆనుష్మన్నోతిభిశీల సాదనం శ్రీమహాగణాధిపతయే నమః సదాశివసమారంభాం శంకరాచార్యమ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా వివిషావహై. ఓం శాంతి శాంతి శాంతిః. బ్రహ్మవిదాప్నోతి పరం. ఆప్తిశ్చ అన్యస్యాన్యేన పరిచ్ఛిన్నస్య పరిచ్ఛిన్నేన దృష్ట అపరిచ్ఛిన్నం సర్వాత్మకంచ బ్రహ్మ ఇత్యతః పరిచ్ఛిన్నవత్ అనాత్మవచ్చ తస్యాప్తిరనుపపన్నా. అది పూర్వపక్షం. ఇంతవరకు వచ్చాం అంటే బ్రహ్మవిత్ పరం ఆప్నోతి, బ్రహ్మను తెలుసుకున్నవాడు ఆ పరబ్రహ్మను పొందుతాడు. ఈ ఆప్నోతి అంటే పొందుట, ఆప్తి. ఆప్తికి ప్రా ఉపసర్గ చేరిస్తే ప్రాప్తి. ప్రాప్తి అంటే అందరికీ తెలుసున్న పదమేగా. సో ఈ ఆప్తి అంటే ప్రాప్తే. సో ఈ ప్రాప్తి అంటావే నువ్వు. ప్రాప్తి అనేది ఎలా కుదురుతుంది? ఒక పరిచ్ఛిన్నమైన వస్తువు మరొక పరిచ్ఛిన్నమైన వస్తువుని పొందుతుంది. అన్యస్య అన్యైన ప్రాప్తి దృష్ట. ఒకటి మరో దాన్ని పొందుతుంది. అంటే ఇప్పుడు బ్రహ్మను పొందుతున్నాడంటే భేదం వచ్చేసింది కదా. తర్వాత పొందేవాడిని నేనైతే నేను ఆత్మను, పొందబడేది ఏదైతే అది అనాత్మ అవుతుంది. సో బ్రహ్మ అనాత్మ అవుతుంది, పరిచ్ఛిన్నం అవుతుంది. సో మరి ఇవన్నీ ఉన్నాయి కదా, ఏమిటి పొందడం ఏమిటి అంటే నాయం దోష. ఇది దోషమేం కాదు, ఏదో పెద్ద మంచి పూర్వపక్షం ఏదో పట్టుకున్నాను, నువ్వేమనుకోకు. నాయం దోష కథం ఎలాగంటే దర్శనాదర్శనాపేక్షత్వాత్ బ్రహ్మణ ఆప్తి అనాప్త్యో. అంతవరకు వచ్చాం, అది సంగ్రహవాక్యం. ఇవి అలా కదా, ఇక్కడ ఆప్తి అంటే బ్రహ్మ సాక్షాత్కారమునకే ఆప్తి అని పేరు. బ్రహ్మ సాక్షాత్కారము లేకుండుట, బ్రహ్మస్వరూపము తెలియకుండుట అజ్ఞానం, దానికే అనాప్తి, ఆప్తి లేకుండుట అని పేరు. సో ప్రాప్తి అంటే ఏదో లేనిదేదో కొత్తగా వచ్చిందని కాదు, నా స్వరూపమే అయి ఉన్నది పూర్ణత్వము. బ్రహ్మ అంటే పూర్ణము అని, ఆ పూర్ణతత్వము నా స్వరూపమే. కానీ ఆ సంగతి నాకు తెలియదు, తెలియనంత వరకు అది నా దగ్గర లేనట్టే, తెలిస్తే నాకు దొరికినట్లే. అలాగ దొరకడం నా దొరకడం. దీనికి మామూలు స్టాండర్డ్ దృష్టాంతం. ఆ దృష్టాంతం మాకు తెలుసునని మీరు అలా తీసిపారే కండి. దృష్టాంతం జాగ్రత్తగా గమనించండి. అదేమిటంటే ఒక రాణి గారు నెక్లెస్ పోగొట్టుకున్నారు. అబ్బాయి మాకు తెలుసండి ఇదని మీరు అనొద్దు, జాగ్రత్తగా వినండి. దాంట్లో వినాలి, విని తెలుసుకోదగ్గ అంశాలు కొన్ని ఉన్నాయి. నెక్లెస్ పోగొట్టుకుంటే ఆవిడ వెతకడం ప్రారంభించింది. తన పరిచారికలందరికీ చెప్పింది, నా నెక్లెస్ కనపట్టలేదు వెతకండి అని. ఆవిడ ఎప్పుడైతే ఆ మాట అందో వాళ్ళు ఉరికి ఒక్క ఉరుకున వెళ్లి అన్ని చోట్ల బాత్రూమ్ దగ్గర మొదలుపెట్టి ఆ అంతఃపురం అంతా వెతికేస్తున్నారు. సాధారణంగా కొంతమంది ఏం చేస్తారంటే పెద్ద ఇల్లు కట్టేసుకుంటారు, 4 బెడ్రూమ్ హౌస్ కట్టు కూర్చుంటారు. పెన్సిల్ కనపడకపోతే మొత్తం ఈ 4 బెడ్రూమ్లో వెతుకుతూ ఉండాలి, ఇదే పని. అదే చక్కగా సింగిల్ బెడ్రూమ్ కిచెనెట్ పెట్టుకున్నారనుకోండి, అన్నీ అక్కడే ఉంటాయి. సో ఇది అమెరికన్ సిస్టమ్. ఇది బిగ్ హౌస్ కడతారు, ఏది కనపడదు. నా తైత్రీయోపనిషత్తు పుస్తకం ఎక్కడుంది అని వెతుకుతూ ఉంటాడు అంతే. అలాగే రోజంతా వెతకడమే, ఎందుకంటే అదేమో బెడ్రూములు 4 ఉన్నాయి, హాల్ ఉంది, డ్రాయింగ్ రూమ్ ఉంది, ఇంకోటి ఉంది, ఇంకోటి ఉంది, ఇంకోటి ఉంది, ఎక్కడుందో భగవంతుని తెలియాలి. ఎనీవే, సో ఈ మహారాణి గారి నెక్లెస్ పరిస్థితి కూడా అటువంటిదే, అది కనపడటం లేదు. మొత్తం పరిచారికలందరినీ ఆ పని మీద పురమాయించేసింది ఆవిడ, వాళ్ళందరూ వెతికేస్తున్నారు. ఇది ప్యాలెస్ లో సమ్ గడబిడ మంత్రి గారి దగ్గరికి వెళ్ళింది సమాచారం. ఆయన్ని పిలిపించారు మహారాణి గారు. ఆయన వచ్చారు, రాగానే అడిగారు, ఏమమ్మా ఏమిటి సమస్య, అంత ఆదుర్దాగా ఉన్నారు ఏమిటని. నా నెక్లెస్, డైమండ్ నెక్లెస్ మొన్ననే తెప్పించాను, చాలా ఖరీదైన నెక్లెస్, అది కనపట్టలేదు అంటే ఆయన అన్నారు, నువ్వు అలా కంగారు పడద్దు. అదేమిటండి కంగారు పడద్దు అంటారు? ఏమిటండి అన్నా, మీకు మతుందా లేదా? కంగారు పడద్దు అంటారు ఏమిటి? మీ నా నెక్లెస్ కనపట్టలేదంటే కంగారు పడకపోతే ఇంకే కంగారు దేనికి పడతాం అంటే, నేను మీకు హామీ ఇస్తున్నాను మీరు కంగారు పడకండి.
అంటే అప్పుడు కావడు కంగారు పడ్డం మానేస్తుంది. ఎందుకు మానేసిందంటే ఆయన వచనమునందుండే శ్రద్ధ చేత మానేసింది. దట్ ఈజ్ ఇంపార్టెంట్. ఆ వచనమునందు ఆప్తవాక్యమునందు శ్రద్ధ, దట్ ఈజ్ ది స్టార్టింగ్ పాయింట్. ఫస్ట్ స్టెప్ అదే. మీకు ఆ ఆప్తవాక్యమునందు శ్రద్ధ లేకపోతే ఆ ఫస్ట్ స్టెప్పే ఉండదు. సరే, మంత్రి గారు తెలివైన వాడు, హీఈస్ ఎ ప్రూవెన్ గై. ఇంతకుముందు అనేక సందర్భాల్లో అతని యొక్క తెలివితేటలో ప్రూవ్ అయ్యి ఉన్నాయి. పైగా మహారాజు గారు ఎంతో పెద్ద 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 రాజకార్యాలు కూడా ఈయన సలహా ప్రకారం పాటిస్తాడు కాబట్టి ఈయన తప్పనిసరిగా ఈ నెక్లెస్ విషయంలో ఏదో ఒక సొల్యూషన్ పట్టుకొస్తాడు అని ఆవిడికి శ్రద్ధ. ఆ శ్రద్ధ కారణంగానే ఆవిడ సరే ఆదుర్ద తగ్గింది ఆవిడ. ఎందుకంటే ఆవిడకి ఆదుర్ద తగ్గకపోతే ఈయన బోధ పనికిరాదు. ఆదుర్దలో ఉంటే బోధ ఎక్కడ కుదురుతుంది? ఆదుర్ద తగ్గింది. తర్వాత అయితే ఇప్పుడు నన్ను ఎక్కడ వెతకమంటారు అని అడిగింది ఆవిడ. ఆదుర్ద తగ్గిన తర్వాత ఆయన చెప్పాడు, నువ్వు వెతకడం మానేయి, ఆ పరిచారికల చేత వెతికించడం మానేయి, నువ్వు వెతకడం మానేయి. అంటే ఆవిడ అంటుంది, అదేమిటండి నెక్లెస్ పోతే మరి వెతకపోతే ఏం చేయాలి? నువ్వు వెతకడం మానేయి, నేను చెప్తున్నాను నువ్వు వెతకడం మానేయి, నాది పూచి. అంటే శ్రద్ధ చేత వెతకడం మానేస్తుంది. ఎందుకు వెతకడం ఎందుకు మానేయాలని మీరు అడగచ్చు. ఆవిడ వెతకడం మానేసేటంతటి వరకు ఆ నెక్లెస్ దొరకదు. ఎందుకంటే అది ఆవిడ మెళ్ళో ఉంది. మీకు ఆ రహస్యం మీకు తెలుసు కదా. మెళ్ళో ఉన్న నెక్లెస్ దొరకాలి అంటే మీరు వెతుకుతున్నంత వరకు దొరకదు. ఎందుకంటే ది ఫ్యాక్ట్ ఆఫ్ సెర్చింగ్ ఫర్ ఇట్ సెల్ఫ్, దట్ ఫ్యాక్ట్ ఇట్ సెల్ఫ్ డినైస్ దట్ టు యూ. ఎందుకంటే వెతుకుతున్నవాడు తన దగ్గర లేదనేటువంటి ఒక బేసిస్ మీద ప్రోగ్రెస్ అయి వెతుకుతూ ఉంటాడు. వాడు వెతుకుతున్నంతసేపు అది దొరకదు. ఆవిడికి అలా వెతుకుతూనే ఉంటే దొరకదు అది. కాబట్టి ఆయన ఏం చేశాడంటే, నువ్వు వెతకడం మానే, ముందు స్టాప్ సెర్చింగ్. ఎప్పుడైతే నెక్లెస్ పోయిన వాడిని యూ స్టాప్ సెర్చింగ్ అంటే ఆ మాట వినాలి అంటే శ్రద్ధ ఉండాలి, లేకపోతే ఆ మాట వినరు. అది నీ సొమ్మేం పోయిందే, పోయింది నీ నెక్లెస్ కాదుగా, నువ్వేం నువ్వు చెప్తావు అనేసి వీడు వెతుక్కుంటూ కూర్చుంటాడు. వీడు వెతుకుతున్నంతసేపు వీడికి దొరకదు. సరే, ఆవిడ వెతకడం మానేసింది. ఇప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, నీ చేయిని నీ మెడ దగ్గర పెట్టుకు చూసుకో అని చెప్పాడు. అంతర్ముఖత్వం. ఎందుకంటే వెతకడం అంటే ఎంతసేపు బాహ్యంలో వెతుకుతుండమే. మన సమస్యలకు అన్నింటికీ ప్లేస్ బాహ్యంలో ఉన్నది, సొల్యూషన్ బాహ్యంలో ఉంటుంది. దిస్ ఈజ్ ఏ కామన్ థింగ్. ఏదైనా కష్టం ఉందనుకోండి, దుఃఖం ఉందనుకోండి, ఈ దుఃఖానికి హేతు ఏమిటి? మొన్న ఇంతకు ముందు చెప్పాను కదా, ఈ దుఃఖానికి హేతు ఏమిటంటే నైబర్ దగ్గర మొదలుపెట్టి గ్రహాల వరకు ఒక 40 or 50 ఐటమ్స్ ఉన్నాయి. ఎవరికి ఈ సంస్కారాన్ని బట్టి వాళ్ళు ఆ ఐటమ్స్ లో వెతుక్కుంటూ ఉంటారు. సో మన దుఃఖానికి ఇవన్నీ హేతువులు. యశ్వంత్ సిన్హా కూడా ఉన్నారు ఆ 50 ఐటమ్స్ లోను. ఆయన కూడా మన దుఃఖానికి హేతువులు అయ్యేందుకు అవకాశం ఉంది. ఫర్ సమ్ పీపుల్ హీఈస్ ది కాజ్ ఫర్ దుఃఖం బై బడ్జెట్ అండ్. ఆ బడ్జెట్ అంటే దుఃఖమే కదా, ఇంకేముంది? అసలు ఈ ఎకనామిస్ట్ లో ఈ బడ్జెట్ అనేది ఎందుకు పెట్టారో ఇంతదాకా నాకు అర్థం కాలేదు. ఎందుకంటే బడ్జెట్ ఈజ్ సినానిమస్ విత్ ప్రైస్ రైజ్. నాకు చిన్నతనం నుంచి చూస్తున్నాను నేను, ప్రైస్ ధరలు పెంచడం కాకుండా మరింకేదైనా పర్పస్ సర్వ్ చేస్తున్నా అని ఇంతదాకా నాకు తెలియలేదు. ఇంక ఎకానమీ ఎకనామిస్ట్ షుడ్ బి ఏబుల్ టు ఆన్సర్ దట్ క్వశ్చన్. వాళ్ళు ఆ విషయాలు అటు పెట్టండి. సో మన దుఃఖాలన్నింటికీ సమస్య బయట ఉంది అని మనం అనుకుంటున్నంతసేపు సొల్యూషన్ కూడా బయట వెతికే ప్రయత్నమే చేస్తాం. సో ఆమె వెతుక్కుంటోంది. ఆయన చెప్పారు, ఇక్కడ చూసుకో అంటే చూసుకో, ఇంకోసారి ఇలా తడుపు చూసుకు. ఆ నెక్లెస్ దొరికింది. సో ఆభరణం ఆప్తం, పొందబడినది అని అంటుంది ఆవిడ. దట్ ఈజ్ వాట్ షీ సేస్. సో ఇక్కడ ఆప్తి ఉన్నది, ప్రాప్తి ఉన్నది. ఎటు వచ్చి ఈ ప్రాప్తి ప్రాప్తస్య ప్రాప్తి, అప్రాప్తస్య ప్రాప్తి మాత్రం కాదు. కాబట్టి బ్రహ్మ సాక్షాత్కారం కూడా అట్టిదియే. ఏమీ విషనండి నిజంగా. మీ స్వరూపములో ఏ దోషము లేదు, మీరు పూర్ణ స్వరూపులు అని చెప్పేటువంటి శాస్త్రం హిందూ ధర్మం తప్ప, ఉపనిషత్తులు తప్ప ఈ ప్రపంచంలో మరి ఏ శాస్త్రము చెప్పదండి. యు టేక్ ఇట్ ఫ్రమ్ మీ ది ఎంటైర్ హిస్టరీ ఆఫ్ మ్యాన్ కైండ్, ఇది ఒక్కటే అలా చెప్తోంది. ఈ హిందూ ధర్మమే అలా చెప్తోంది, ఇంకే ధర్మము చెప్పట్లేదు. ఎనివే, ఓన్లండి ఆ విషయం లెక్క పెట్టి. సో అదే ఈ మొత్తం నేను చెప్పినదంతా అక్కడ కవర్ అయింది. ఇప్పుడు ఆ వాక్యం అందాము. పరమార్థత బ్రహ్మస్వరూపస్యాపి సత అస్య జీవస్య
భూతమాత్రాకృత బాహ్య పరిచ్ఛిన్నాన్నమయాద్యాత్మదర్శిన తదాసక్తచేతస. మూలండి అంతవరకు ఆపండి, ఇంకా చాలా పొడుగుంది ఆ వాక్యం. అంతవరకు దాన్ని చూసి తర్వాత ముందుకు వెళ్ళడం. అస్య జీవస్య, ఈ జీవుడు ఇప్పుడు ఇక్కడ అధికారి జీవుడు అండి. మందుకి అధికారి ఎవడు? రోగం గలవాడు. జ్ఞానానికి అధికారి ఎవడు? అజ్ఞానం గలవాడు. ధ్యానానికి అధికారి ఎవడు? చంచలమైన మనస్సు గలవాడు. ధ్యానానికి వస్తారు కొంతమంది, మా మనస్సు చంచలంగా ఉంది అంటారు. యు ఆర్ ది క్యాండిడేట్. మనస్సు చంచలంగా లేకుండా స్థిరంగా ఉంటే ఇంకా ధ్యానం ఎందుకండి? యు ఆర్ ది క్లైంటెల్ ఫర్ ఇట్. సో ఆ విధంగా ఈ బ్రహ్మజ్ఞానానికి అధికారి ఎవడు? జీవుడు. అస్య జీవస్య, ఇది జీవుడు. ఈ జీవుడు, జీవుడు అంటే యు అండ్ మీ. ఈ జీవుడు ఉన్నాడే, వీడు స్వరూపము చేత బ్రహ్మయే. పరమార్థత బ్రహ్మస్వరూపస్యాపి సత. ఇప్పుడు చూడండి, రూపం వేరు, స్వరూపం వేరు. నెక్లెస్ రూపం మనకి తెలుసు, ఇలా ఉంటుంది, మధ్యలో ఒక పెండెంట్ లాగా ఉంటుంది, ఇటు అటు డిజైన్ ఉంటుంది, చిగురిన తాళ్ళు ఉంటాయి, అది వెనకాల కట్టుకుంటారు. ఇది నెక్లెస్ యొక్క రూపం. నెక్లెస్ యొక్క స్వరూపం అది కాదు. స్వరూపం ఏమిటి? బంగారం. అది ఆయన స్వరూపం. ఏయు పీరియాడిక్ టేబుల్లో, కెమిస్ట్రీ పీరియాడిక్ టేబుల్లో ఏయు అని ఉంటుంది. దానికి అటామిక్ స్ట్రక్చర్ కావాల్సినంత గడబడి ఉంది. అది దాని స్వరూపం. ఈ రూపం దాని స్వరూపం కాదు. అలాగే ఈ జీవుడు ఉన్నాడు. నేను పరిచ్ఛిన్నమైన వ్యక్తిని. జీవుడు అంటే జీవ ప్రాణధారమే. హీజ్ ఎ సెన్షియంట్ బీయింగ్ కానీ హీ డజంట్ నో దాట్. చిత్రం ఇప్పుడు మనిషి ఐఎమ్ ఏ సెన్షియంట్ బీయింగ్ అని అనుకున్నాడంటే వాడు అప్పుడే హీజ్ ఆల్రెడీ అన్ ది కరెక్ట్ పాత్. సెన్షియంట్ బీయింగ్ అనుకోడు, దేహంతో తాదాత్మ్యాన్ని చెంది ఉంటాడు. దేహము ఇటు దేహోన జానాతి. ఇప్పుడు మోకాలు ఉందనుకోండి, మోకాలు ఈజ్ ఇట్ సెల్ఫ్ కాన్షియస్? నో, యు ఆర్ కాన్షియస్ ఆఫ్ దాట్. దిస్ ఈజ్ మై మీ అని. మీ ఈజ్ నాట్ సెల్ఫ్ కాన్షియస్, యు ఆర్ కాన్షియస్. మీ ఈజ్ నాట్ కాన్షియస్ ఆఫ్ మీ, రైట్? సెల్ఫ్ కాన్షియస్ అంటే దట్ ఈజ్ వాట్ ఐ మీన్. యు ఆర్ కాన్షియస్ ఆఫ్ మీ. బాడీ, ఈజ్ ఇట్ కాన్షియస్ ఆఫ్ బాడీ? ఎప్పుడైనా ఐఎమ్ నాట్ బ్యూటిఫుల్, ప్లీజ్ మేక్ మీ బ్యూటిఫుల్ అని ఎప్పుడైనా మీకు కంప్లైంట్ చేసిందా? బాడీ ఎప్పుడైనా కంప్లైంట్ చేసిందా? నాకు ట్యానింగ్ లేదు, దేర్ ఫార్ ప్రొవైడ్ ట్యానింగ్. ఇది అమెరికన్ ఎగ్జాంపుల్. ఇది ఓల్డ్ వర్క్డ్ అబౌట్ ఇట్. సో ఐ హావ్ నాట్ బ్యూటిఫుల్, మేక్ మీ బ్యూటిఫుల్ అని ఎప్పుడైనా కంప్లైంట్ చేసిందా బాడీ? నెవర్. బికాజ్ యు నో వై బాడీ అలా ఎందుకు కంప్లైంట్ చేయలేదో మీరు ఎప్పుడైనా ఆలోచించండి. ఎందుకో తెలుసినా, బాడీకి ఇట్ ఈజ్ నాట్ ఎ సెన్షియంట్ థింగ్. ఇట్ ఈజ్ నాట్ కాన్షియస్ ఆఫ్ ఎనీథింగ్ ఇంక్లూడింగ్ ఇట్ సెల్ఫ్. బాడీ ఘటం లాంటిది. దేహాన్ని ఘటం అంటూ ఉంటారు కూడా పైగా. సో ఇట్ ఈజ్ నాట్ కాన్షియస్ ఆఫ్ ఇట్ సెల్ఫ్, యు ఆర్ కాన్షియస్ ఆఫ్ ఇట్. దేర్ ఫార్ ఇట్ ఈజ్ యూ హూ కంప్లైన్ అబౌట్ ది బాడీ. Why you should complain about the body? Because you take yourself to be the body. You don't have a complaint about ghatam and all that. You have a complaint about the body only. Because you have a mistaken identity with it. So, చూడండి, ఎప్పుడైతే మిస్టేకన్ ఐడెంటిటీ వచ్చిందో ఆ కారణంగా వీడు సంసార అయినాడు. అదర్వైజ్ వీడు దేహం కాదు. వీడు దేహ సాక్షే గాని దేహం దేహి, నాట్ దేహం. ఎనీవే, ఇది పెద్ద డిఫరెన్స్ ఈస్టర్న్ ఫిలాసఫీకి వెస్టర్న్ ఫిలాసఫీకి. బాడీ అండ్ సెన్షియన్స్, సెన్షియన్స్ అని స్పిరిట్ అంటారు ఇంగ్లీష్లో, బాడీ అండ్ స్పిరిట్. వెస్టర్న్ సొసైటీలో బాడీ ఈజ్ ది ప్రెడామినెంట్ థింగ్. నేను చూస్తాను వాళ్ళకి బాడీయే దైవం, ఊరికే దేవుడు అని అంటూ ఉంటారు, గాడ్ ఇన్ ది హెవెన్ అని అంటూ ఉంటారు. That God in the heaven, he is supposed to serve them in terms of serving the body. God in the heaven, manaki God ante ela kavalante manaki intiki vachi poddane cheeputo thuku chesi edo alanti chakri chesendu kavalu manaki God. We are not interested in God in any other way. We have so many desires for the God. If he really looks into it, he will run away. Endukante anyway, so they look at the body as the self. It is the body which is the most important.
చచ్చిపోయిన తర్వాత కూడా బాడీని పట్టుకునే వెళ్ళడతారు వాళ్ళు. ఆ కల్చర్ అలా ఉంటుంది. ఇక్కడ ఆపోజిట్, ఇక్కడ ఇట్ ఈస్ ది బాడీ విచ్ రిటైన్స్ ద ఘోస్ట్ ఆర్ హోలీ ఘోస్ట్ స్పిరిట్ అంటే. ఇట్ ఈస్ ది బాడీ విచ్ హ్యాస్ ది హోలీ ఘోస్ట్ అండ్ ఇట్ ఈస్ ది బాడీ విచ్ హ్యాస్ లెఫ్ట్ ది హోలీ ఘోస్ట్. ఇట్ ఈస్ ది బాడీ మెయిన్ థింగ్. ఇక్కడ ఆపోజిట్, ఇక్కడ యు ఆర్ ది క్షేత్రజ్ఞ, యు ఆర్ ది స్పిరిట్ విచ్ ఇండ్వెల్ ది బాడీ అండ్ యు ఆర్ ది స్పిరిట్ విచ్ రెనౌన్స్ ది బాడీ. అది ఈస్టర్న్, ఇంత డిఫరెన్స్ ఉంది ఈస్టర్న్ ఫిలాసఫీకి వెస్టర్న్ ఫిలాసఫీకి. అంచేతనే వెస్టర్న్ సొసైటీలో ఈ బాడీని, అది జీవ ప్రాణం ఉన్నంతసేపు దాన్ని పరిరక్షించటం, ప్రాణం పోయిన తర్వాత కూడా పరిరక్షించటమే. ఎందుకంటే ఇట్ ఈ బాడీ ఈజ్ ఎవ్రీథింగ్, సో ప్రాణం ఉన్నా దాని పరిరక్షణ, ప్రాణం పోయినా దాని పరిరక్షణ. మీరు ఈస్ట్కి రండి, హిందూ ఫిలాసఫీకి రండి, ఇది ఉన్నప్పుడు ప్రాణం ఉన్నప్పుడు కూడా దాన్ని వీడేమో ఏకాదశి ఉపవాసం ఇది అది అని దాన్ని హింస పెడుతూ ఉంటాడు, దాన్ని కృషింపజేస్తూ ఉంటాడు. ప్రాణం పోయిన క్షణం దాన్ని బూడిద చేసేసి ఆ బూడిదని నదిలో కలిపేస్తాడు, సో దట్ ఈ బూడిద ఆ దేహానికి సంబంధించిన బూడిద అనే ఐడెంటిటీ కూడా ఉండడానికి వీల్లేదు. ఇట్ మస్ట్ బి మెర్జ్డ్ ఇన్ ది ఫైవ్ ఎలిమెంట్స్. నదిలో కలిపిస్తాడు, నదిలో కలిపిస్తే ఏమవుతుంది, ఆ నదీ ప్రవాహము పంట కాలవల ద్వారా చేరి మొత్తం ఆ ల్యాండ్ అంతా కవర్ అయిపోతుంది. ఈ బూడిద వెళ్లి మొత్తం ల్యాండ్ అంతా పడుతుంది. దట్ ఈజ్ వాట్ హీ డస్. సో ఇక్కడ బాడీ ఈజ్ సచ్ అన్ ఇంపార్టెంట్ థింగ్ హియర్ ఎనీవే. కానీ వీడు అదంతా చెప్పారు ఇక్కడ ఆయన. భూతమాత్రాకృత బాహ్య పరిచ్ఛిన్న అన్నమయాది ఆత్మదర్శిన, వీడు అన్నమయ మనో ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ ఐదు మయాలు, ఐదు కోశములు. ఈ ఐదు కోశములు వీడు కాదు, హీఈస్ ది ఇండ్వెలర్ ఆఫ్ ఆల్ ది ఫైవ్ షీట్స్, షీట్ లైక్ షీట్స్ చూద్దాం అదంతా కూడా. సో కానీ వీడేం చేస్తాడు, అజ్ఞానం చేత ఈ అన్నమయాది కోశములే తాను అనుకుంటాడు. అన్నమయాది కోశముల యందు తాదాత్మ్యాన్ని కలిగి ఉంటాడు, వాటి యందు అజ్ఞానం చేత అధ్యాస, అవే నేను, నేనే అవి అనే అధ్యాసలో ఉంటాడు. అది జీవుని యొక్క రూపము, ఇది జీవుని యొక్క రూపము. అన్నమయాది ఆత్మదర్శిన, అన్నమయము మొదలైనవి. ఆ మొదలైనవి ఏమిటో వస్తుంది ఎదరా, యూ విల్ సీ ఆల్ దట్. సో ఈ అన్నమయ కోశం ఫిజికల్ బాడీ కనపడుతోంది కదండి. సో ఈ అన్నమయాది ఆత్మదర్శ ప్రాణమయము అంటే ఫ్యాకల్టీస్ అండి. ప్రాణమయము అంటే ఇప్పుడు కేవలం ఫిజికల్ బాడీ ఒకటే కాదు కదండి మనిషి అంటే. కాళ్ళు నడుస్తాయి, చేతులు పట్టుకుంటాయి, వాక్కు నోరు వాగుతూ ఉంటుంది, చాలా ఇంపార్టెంట్ ఫ్యాకల్టీ. సో ఈ ఫ్యాకల్టీస్, ఇది ప్రాణమయ. గాలి పీలుస్తూ ఉంటాడు, వదిలిపెడుతూ ఉంటాడు, గుండె కొట్టుకుంటూ ఉంటుంది, ఇది ప్రాణమయ. అది నెక్స్ట్ కోశ. థర్డ్ మనోమయ. మనోమయ అంటే కళ్ళు చూస్తాయి, బుద్ధి చెవి వింటుంది, అది మనోమయ. వీటి మీద కంక్లూషన్స్ డ్రా చేస్తాడు. విజ్ఞానమయ సుఖ దుఃఖాలు, దుఃఖం వచ్చినప్పుడు దుఃఖాన్ని అనుభవిస్తాడు, సుఖాన్ని అనుభవించినప్పుడు దుఃఖాన్ని అనుభవిస్తాడు, అది ఆనందమయ. సో ఎనీవే అవన్నీ లాంటి పెట్టండి, వీ విల్ సీ ఆల్ దాట్. సో ఈ అన్నమయము, అన్నమయం ఈజ్ ద మెయిన్ థింగ్. సో ఫిజికల్ బాడీ మీద నేను అదే ఆత్మదర్శిన, దాన్నే ఆత్మ అనుకుంటాడు. బాడీ, ఆ బాడీ బ్యూటిఫుల్ అని ఒక సబ్జెక్టివ్ ఒపీనియన్, అది బాడీకి అప్లై అవుతుంది. బాడీకి కూడా ఇట్స్ ఎ సబ్జెక్టివ్ ఒపీనియన్. బాడీకి ఇంట్రెన్సిక్ గా దెర్ ఇస్ నథింగ్ లైక్ బ్యూటీ ఆర్ ఆపోజిట్. బాడీకి బ్యూటీ ఏమిటి, అగ్లీ ఏమిటండి? బ్యూటీ ఈజ్ ఎంటైర్లీ సబ్జెక్టివ్, దట్ టు ఇట్ బిలాంగ్స్ టు ది బాడీ. యాజ్ సచ్ ఇట్ ఈస్ నాట్ రియల్, ఈవెన్ ఫర్ ది బాడీ ఇట్ ఈస్ అన్ రియల్. కానీ వీడు దాన్ని రియల్ గా తీసుకుంటాడు, బాడీ తాను అనుకుంటాడు. ఈ అజ్ఞానం యొక్క హద్దు ఉండదు. అజ్ఞానం అనేది మనిషిని అది ఎంతలా పీడిస్తుందంటే యు కాంట్ ఇమాజిన్ రియల్ లైట్. అది కేవలము బ్యూటీ అనే ఒకటి వచ్చి పడింది. ఇప్పుడు ఈ మిస్ యూనివర్స్ వీటిలో అది ఫ్యాషన్ ఇండస్ట్రీ. ఎంత అజ్ఞానం అంటే ఎన్ ఎంటైర్ సొసైటీ ఈజ్ డ్రివెన్ బై ఎ మిస్టేక్. వాటే మిస్ ఫార్చూన్. ఈ అమ్మాయిలు అబ్బాయిలు ఉంటారు, యంగ్ పీపుల్, ఎస్పెషల్లీ గర్ల్స్, 18, 20, 25 ఏజ్ గ్రూప్ లో ఉండే గర్ల్స్, వాళ్ళు దే ఆర్ డ్రివెన్. ఇట్స్ ఎ మ్యాడ్నెస్ రియల్లీ. they have to be acceptable, they have certain norms of acceptability. ఆ నామ్స్ ఇవ్వకుండా, ఆ నామ్స్ ప్రకారం ఉండాలి, ఉంటే యాక్సెప్టబిలిటీ. యాక్సెప్టబుల్ అయితే షీఈస్ ప్రౌడ్,
if she is not acceptable due to something lacking in those norms, she is in depression. All sorts of problems. Very rich people. Rich. Stinking rich అని కూడా అనొచ్చు. అలా అనకూడదు. అలాంటి పదప్రయోగం చేయకూడదు, తప్పు. ఎందుకంటే వాళ్ళకి సంపద ఉంటే మనం ఎందుకు అలా అనుకోవాలి? అది జలసీతో కూడిన పదప్రయోగం. ఐ డోంట్ వాంట్ టు డూ దాట్. బట్ దే ఆర్ రిచ్ ఆల్ రైట్. బట్ వాట్ ఈస్ ది యూజ్? డిప్రెషన్ అండ్ స్లీపింగ్ ట్యాబ్లెట్లు. ఈ డిప్రెషన్కి వైద్యం లండన్లో, ఢిల్లీ వరకు రాదు. ఎందుకంటే మిస్ఫార్చ్యూన్. సో అంత అజ్ఞానము చేతను పీపుల్ ఆర్ డ్రివెన్ బై దాట్. చూడండి అజ్ఞానం ఎంత డేంజరస్. అంచేతనే వేదాంతంలో నానా నీ స్వరూపాన్ని తెలుసుకో అని ప్రయత్నం. ఎంటైర్ టీచింగ్ ఈజ్ బేస్డ్ ఆన్ దాట్. వీడు ఈ జీవుడు భూతమాత్రాకృత, ఈ దేహము భూతమాత్రలతో చేయబడింది. భూత అంటే పంచభూతాలు, పృథ్వీ, తేజో, వాయు, ఆకాశాలు, వాటితోటి చేయబడింది. మాత్ర అని ఎందుకు జత చేశారంటే ఫిజికల్ బాడీ స్థూల భూతాలతోటి నిర్మాణం చేయబడింది, లోపల ఉండే సటిల్ బాడీ సూక్ష్మభూతముల చేత నిర్మాణం చేయబడింది. యు ఆర్ నాట్ ది బాడీ, యు ఆర్ ది సెన్షియన్స్ విచ్ పెర్వేట్స్ ది బాడీ. ఎనీవే అదంతా చూద్దాము. కనుక ఈ భూతమాత్రల చేత చేయబడి పరిచ్ఛిన్నమై, ఇట్ ఈస్ జస్ట్ ఎ స్పెక్ ఇన్ ది స్పేస్ బాడీ, అండ్ ఇట్స్ ఎన్ ఈవెంట్ ఇన్ ది ఫ్లో ఆఫ్ టైమ్. ఇట్స్ ఎన్ ఇన్సిగ్నిఫికెంట్ ఈవెంట్, ఎందుకు పనికిరాని ఈవెంట్. పుట్టుక, మరణము, డాష్. స్టోన్ మీద వేస్తారు, టూంబ్ స్టోన్. మనకైతే స్టోన్ కూడా, ఈ స్టోన్ ఖర్చు తప్పింది. ఈ బాడీ ప్రధానమైన చోట స్టోన్ ఒకటి ఉంటుంది. నేను చాలా స్టోన్స్ చూశాను, ఎందుకంటే ఎక్కడ చూసినా ఈ స్టోన్సే. ఎనీవే ఆ స్టోన్ మీద ఏమైనా వేస్తారంటే 1940-2001. 1940లో పుట్టి ఏమిటి బాడీ, 2001లో పూర్తయింది ఏమిటి బాడీ, అండ్ ఇన్ బిట్వీన్ ఏమిటి డాష్. అంటే దేర్ ఇస్ నథింగ్ టు సే అబౌట్ ఇట్. సో దిస్ వే సో ఎన్ ఎంటైర్ అప్రోచ్ ఈస్ రాంగ్. దట్ బాడీ ఈజ్ మేడప్ ఆఫ్ 5 ఎలిమెంట్స్, బోత్ గ్రాస్ యాజ్ వెల్ అస్ సటిల్. భూతమాత్రాకృత బాహ్య, ఇట్ ఈస్ నాట్ ఇంట్రెన్సిక్ టు యూ, ఇట్ ఈజ్ ఎక్స్టర్నల్ టు యూ, బికాస్ యు ఆర్ ఇట్స్ విట్నెస్ ఆల్ ది టైమ్. అంచేతనే బాహ్య అని అన్నారు. ఆంతరం కాదు అది, బాహ్యం అది. జీవునికి ఆంతరం కాదు అది. జీవునికి ఆంతరం అంటే ఇంట్రెన్సిక్, ఏమిటో తెలుసిన సెన్షియన్స్. అది జీవ ప్రాణధారణే. ఆ ప్రాణధారణ సామర్థ్యము, శక్తి, దట్ ఈజ్ ఇంట్రెన్సిక్ టు హిమ్. ఈజ్ ఎ కాన్షియస్ బీయింగ్. కాన్షియస్ సెన్షియన్స్ చెప్తాను మీకు, ఆ సెన్షియన్స్ ఏమిటో నేను ఇంకా విస్తారంగా చెప్తాను. సో భూతమాత్రాకృత బాహ్య పరిచ్ఛిన్న అన్నమయ లిమిటెడ్ సెన్షియన్స్ ఈజ్ నాట్ లిమిటెడ్. సెన్షియన్స్ ఈజ్ ఆల్ పెర్వేడింగ్, వెరాజ్ బాడీ ఈజ్ లిమిటెడ్, పరిచ్ఛిన్న. అటువంటి సీమితమైన దేహమునందు ఆత్మను దర్శిస్తాడు వీడు జీవుడు. అస్య జీవస్య వీడి, కానీ ఇది వీడి రూపము, వీడి స్వరూపము పూర్ణము. వీడి స్వరూపం పూర్ణమండి. ఇట్ ఈస్ ది ఇన్ఫినిట్ ఫోకస్డ్ ఇన్ ది ఫిజికల్ బాడీ. కాబట్టి పరమార్థత బ్రహ్మస్వరూపస్యాపి, ఇన్ రియాలిటీ పరమార్థత అంటే యథార్థంగా బ్రహ్మస్వరూపుడే వీడు. అయినా కూడా ఇలాగా ఈ దేహ అన్నమయాది ఆత్మదర్శిన. దీంట్లో చిన్న రహస్యం ఉంది. కేవలము మిస్టేక్ చేశారనుకోండి, కరెక్షన్ ఈజ్ ఈజీ. ఇప్పుడు త్రాడును చూసి పోవనుకున్నారు, ఇట్ కెన్ బి రెడీలీ కరెక్టెడ్. కానీ దేహాన్ని చూసి ఆత్మ అనుకున్నప్పుడు ఈ కరెక్షన్ ఈజ్ డిఫికల్ట్. వై డిఫికల్ట్? తదాసక్త చేత సహా. బ్యూటిఫుల్ సైకాలజీ. యు హ్యావ్ డెవలప్డ్ ఎన్ ఇంట్రెస్ట్, ఎ వెస్టెడ్ ఇంట్రెస్ట్, ఎ లైకింగ్ అండ్ ఎ లవ్ ఫర్ దట్ మిస్టేక్. హ్యూమన్ మైండ్ అలా ఫంక్షన్ చేస్తుంది. వీడు మిస్టేక్ చేస్తూ ఉంటాడు, హీ డెవలప్స్ ఎ లవ్ ఫర్ దట్ మిస్టేక్. నేను ఒకసారి ఓ పెద్ద ఆయన మిస్టేక్ చేస్తున్నారు, మిస్టేక్ ఇన్ అండర్స్టాండింగ్ చేసి క్రియలో మిస్టేక్ ఆఫ్ కోర్స్ ఇట్ ఫాలోస్. అండర్స్టాండింగ్ లో మిస్టేక్ ఉంటే ఐ ట్రై టు కరెక్ట్ ఇట్. ఎందుకు ట్రై చేశానంటే అవుట్ ఆఫ్ లవ్ ఐ ట్రై టు కరెక్ట్ ఇట్. నాకు తప్పు పట్టుకోవడం నా పని కాదు. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇట్. ఐ డోంట్ వాంట్ టు స్కోర్ ఏ పాయింట్.
ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఎజెండా అబౌట్ ఇట్. ఆయన ఏంటంటే ప్రేమ చేత ఈ మిస్టేక్ కనుక కరెక్షన్ అయితే ఆయన సుఖపడతారనే ఉద్దేశంతో నేను ట్రై చేశాను కరెక్ట్ చేయడానికి. దెన్ ఐ రియలైజ్ మై గుడ్నెస్, ఐ కెనాట్ కరెక్ట్ ఇట్. ఎందుకో తెలుసిన, హీ సో మచ్ వెడెడ్ టు దట్ మిస్టేక్. దాన్నే తదాసక్త చేత సహా మిస్టేక్ చేసి ఆ మిస్టేక్ వీడు అతుక్కుపోయి ఉంటాడు, ఆసక్తుడైపోతాడు. హీజ్ అండర్ ది స్పెల్, స్పెల్లో ఉంటాడు. స్పెల్ అంటే యూనో. సో అటువంటి తీవ్రమైన అటాచ్మెంట్, ఆసక్తితో ఉంటాడు వీడు. జీవుని స్వరూపం ఇది, జీవుని యొక్క సిచ్యువేషన్ ఇది. సో వీడు ఇప్పుడు వీడు ఉన్నాడు తదాసక్త చేత సహ. తర్వాత ప్రకృత సంఖ్యాపూరణస్య ఆత్మన అవ్యవహితస్యాపి. ఇప్పుడు వీడికి ఆత్మ కావాలి. ఆత్మ అంటే బ్రహ్మండి, వీడి స్వరూపం కదా. ఆ స్వరూపం కావాలి. ఈ స్వరూపం వీడు మిస్ అయ్యాడు కదా, స్వరూపాన్ని వీడు తెలుసుకోవట్లేదు కదా. ఏది స్వరూపం కాదో అదే ఆత్మ అనుకుంటున్నాడు వీడు. అన్నమయ్యాది అనాత్మ ఎందు ఆత్మ అనే భావాన్ని కలిగి ఉన్నాడు. ఆ మిస్టేక్ ఎందు చాలా ఆసక్తిని కలిగి ఉన్నాడు. ఇప్పుడు వీడు ఆ ఆత్మని పొందాలి. ఈ ఆత్మ అంటే ఎంత దూరంలో ఉంది వీడికి ఆత్మ? అవ్యవహితస్యాపి, ఏమీ దూరంలో లేదు. మరి దూరంలో లేకపోతే ఇంత దూరంలో ఉన్నట్టు ఎందుకు అనిపిస్తోంది? నా దగ్గర లేదు, నేను దీన్ని పొందాలని వీడు ఎందుకు అనుకుంటున్నాడు? దట్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ మిస్టేక్. దాని పేరే మిస్టేక్, అవ పేరే ఏదో అంటారు అలాగా. దట్ ఈజ్ వాట్ ఈస్ ది మిస్టేక్ ఈజ్. మిస్టేక్ అంటే అలాగే ఉంటుంది. సో దానికి ఒక దృష్టాంతం, ప్రకృత సంఖ్యా పూరణస్య. ఇది ఆ దృష్టాంతం మనస్సులో పెట్టుకుని ఒక చిన్న పదాన్ని ప్రయోగం చేశారు ఆయన. ఆ దృష్టాంతం అంతా ఇప్పుడు మీకు అక్కడ అక్కడ భాష్యంలో ఉండదు, బట్ ఇట్ ఈజ్ ఎ వెల్ నోన్ దృష్టాంత. ఈ దృష్టాంతం బహుశా మీరు అందరూ వినే ఉంటారు వేదాంతంలో. ఈ దృష్టాంతం ఇది వెరీ బిగినింగ్. ఇది ఒక గురువు గారికి 10 మంది శిష్యులు ఉన్నారు. ఆ దృష్టాంతం మనస్సులో పెట్టుకుని ఆయన ప్రకృత సంఖ్యాపూరణస్య అని వేస్తున్నారు. సో 10 మంది శిష్యుల్ని వాళ్ళు పక్క ఊరు బయలుదేరి వెళ్లారు. పూర్వం ఒక ఊరికి మరో ఊరికి మధ్యలో అడవులు, సెలయేళ్లు, వాగులు మొదలైనవి ఉండేవి. సో ఈ ఊరు నుంచి బయలుదేరి ఆ ఊరు వెళ్లారు. మధ్యలో వాగు ఒకటి, వాగు అంటే తెలుసు కదా మీకు, ఒక నది లాంటిది. సో ఉంది, ఉంటే బుడమేర లాంటిదన్నమాట. సో ఉన్నప్పుడు గురువు గారు ఆ 10 మందిలో ఒక బుద్ధిమంతుణ్ణి, ఆయన పరమానందయ్య గారు ఆయన. దాన్ని బట్టి ఆయన శిష్యులు ఎంత బుద్ధిమంతులో మీకు తెలుసు కదా. ఆ వాళ్లలో కల్లా ఉన్న వాళ్లలో బుద్ధిమంతుణ్ణి ఒకరిని సెలెక్ట్ చేసి ఆయన్ని లీడర్షిప్ కింద పెట్టారు. నువ్వు లీడర్వి, సో నువ్వు ఈ మొత్తం మీరందరూ కూడా వీళ్ళని లీడ్ చేయి, పక్క ఊరికి జాగ్రత్తగా తీసుకువెళ్ళు, అక్కడికి వెళ్ళు, ఆ ఫలానా చోటకి వెళ్ళు అని పురమాయించారు. ఈయన లీడరు. సరే ఈ లీడర్ వీళ్ళని వేసుకుని వెళ్ళాడు. అక్కడ వాగు ఒకటి ఉంది. ఆ వాగు దాటి ముందు లెక్క పెట్టుకున్నాడు. మొత్తం అడవంతా దాటి వాగు దగ్గర కరెక్ట్ గా అంతమంది వచ్చాము అని అనుకున్నాడు. అనుకుని వాగు దాటిన తర్వాత లెక్క పెట్టుకుందాము అని అనుకున్నాడు. వాగు దాటారు. వాగు దాటేసి లెక్క పెట్టుకున్నాడు. ఎందుకంటే అందరం కరెక్ట్ గా ఉన్నామా లేదా. లెక్క పెడితే 9 వచ్చింది. అది ఇప్పుడు సమస్య. ప్రకృత సంఖ్యా పూరణస్య. ఇప్పుడు వాడికి ఎన్ని కావాలి? 10 కావాలి. 10 సంఖ్య పూరించాలి. 10 సంఖ్య పూరించే మనిషి దొరికేస్తే వాడి పర్పస్ సర్వ్ అయిపోయింది. ఇప్పుడు 10 సంఖ్య పూరించే మనిషి ఎవరంటారు? మీకు అర్థమైంది కదా. తానే 10 సంఖ్య పూరించాల్సినటువంటి ప్రకృత సంఖ్యా పూరణస్య ఆత్మన. వాడు ఏం చేశాడంటే, అరే 9 మందే వస్తున్నారా, నేను ఏమైనా తప్పు లెక్క పెట్టానో, పోనీ నువ్వు లెక్క పెట్టు అని డిప్యూటీ లీడర్కి పురమాయించాడు. పురమాయిస్తే వాడికి కూడా 9 మందే వచ్చారు. ఇంకొకరికి పురమాయించాడు, వాడికి 9 మందే వచ్చారు. అప్పుడు అరే ఇలా గ్రూప్గా ఉంటే లెక్క సరిగ్గా కుదరట్లేదురా అని అందరినీ లైన్లో నిలబడుకున్నాడు. లైన్లో నిలబెట్టి ఇటు నుంచి అటో అటు నుంచి ఇటు లెక్కెట్టాడు. 9 వచ్చాడు. చాలా పరేశానంలో ఉన్నాడు. అందరూ, ఒకడు వాగులో పడి చచ్చిపోయాడు. ఎందుకంటే పక్కనే వాగు సిద్ధంగా ఉంది. నేను అంటూ ఉంటా గ్రహాల నెత్తి మీద పారేస్తూ ఉంటారన్నానే. నేను దృష్టాంతంలో చెప్తూ ఉంటా, మనకు ఏదైనా కష్టం వచ్చిందంటే గ్రహం మీద పారేయడం. అది రాహువు ఇలా చేశాడు, కేతు అలా చేశాడు అంటే ఇంకా కొంత యూ ట్రాన్స్ఫర్ స్కేప్ గోట్ ఒకడు అలా రాహువు కేతువు దొరుకుతూ ఉంటారు. ఆ రకంగా ఇక్కడ వాగు సిద్ధంగా ఉన్నది. ఈ వాగు కిమన్నాస్తే అదేమీ ఉలకదు పలకదు. ఆ వాగు కేసు చూసి నువ్వు ఇంకోహాడిని 10వ వాడిని నువ్వు మింగేశావా అంటే అవును అన్నట్టుగా కనపడుతుంది. అంతేగాని నో అది అర్థం.
సో వీళ్ళు వాగుకేసి చూశారు. అమ్మో ఈ వాగు ఒకడిని మింగేసింది. ఇప్పుడు ఒకడు వాగులో పడి చచ్చిపోయితే మరి మిగిలిన వాళ్ళు ఏం చేయాలి? కొంచెం దుఃఖించాలి కదా, దుఃఖం వస్తుంది కదండి. సో వాళ్ళు అక్కడ కూర్చుని దుఃఖిస్తున్నారు. సంసార దుఃఖం అంటే అలా ఉంటుంది. ఈ దుఃఖంలో ఏమైందంటే వీడు ఈ లీడర్ అందరికంటే ఎక్కువ దుఃఖం వీడిది. వీడు అయ్యో గురువుగారు అప్పచెప్పిన పని నేను పాడు చేసేసాను అని వాడు తన తలని అక్కడ ఉన్నటువంటి ఒక చెట్టు కేసి కొట్టుకుంటాడు. కొట్టుకుంటే అక్కడ గాయం తగిలి రక్తం కూడా వస్తుంది, గాయం కూడా ఉంటుంది. ఇదంతా దూరంలో ఓ పెద్ద ఆయన చూస్తారు. అయ్యో ఏమిటి వీళ్ళు కుర్రాళ్ళు, వాగు దాటారు, బాగానే దాటారు, దాటి ఎడవడం ప్రారంభించారు. రెండు నిమిషాలు ఇటు అటు ఏవో లెక్కలు వేసుకుని ఏడుస్తూ కూర్చున్నారు. వీడేమో రా తలకాయ కొట్టేసుకున్నాడు, రక్తం కూడా కారుతోంది పాపం అని ఆయన దయతో, వీళ్ళేమో ఆయన్ని పిలవలేదు, ఆయన దయతో వీళ్ళ దగ్గరికి వచ్చాడు. వచ్చి ఏమిటి విషయం అని అడిగాడు. అయితే నీకెందుకు లేవాయో నువ్వు అవతల గడం అని లేడని చెప్తే, అలా కాదు నువ్వు చెప్పు విషయం ఏమిటో అంటే, మేము మాలో ఒకడు వాగులో పడి చచ్చిపోయాడు అంటే పాపం ఈయన సింపతి చూపిద్దాం అనుకున్నాడు. ఎందుకంటే వాగులో పడి చచ్చిపోయాడంటే పాపం ఆయన అయ్యో అలాగటో అయ్యో పాపం అని అనబోయి గమ్ముని ఆలోచించాడు. ఆలోచించి మీరు ఎంతమంది బయలుదేరారని అడిగాడు. మేము 10 మంది బయలుదేరాం. ఒక్కసారి చూసుకున్నాడు 10 మంది ఉన్నారు. ఆయనకు అర్థమైపోయింది సిచ్యువేషన్, అర్థమైపోయి ఆ లీడర్తో అన్నాడు నువ్వు లెక్క పెట్టావా అన్నాడు. ఆ లెక్క పెట్టాను, ఇప్పుడు మళ్ళీ నువ్వు నన్ను మళ్ళీ కొత్తగా లెక్క పెట్టమనకు, ఎందుకంటే నేను ఇంతకుముందు లెక్క పెట్టాను, నా డిప్యూటీ లెక్క పెట్టాడు, ఇంకొకటి కూడా లెక్క పెట్టాడు, ఇప్పుడు నువ్వు వచ్చి ఆ ప్రొసీజర్ మొదలు పెట్టకు, వీ వెరిఫైడ్ ఇట్ ఆ థరోలీ, ఓకే నేను నీకు 10వ వాడిని తెచ్చి పెడతాను అని ఈ లీడర్ అనుకున్నాడు. మీరు జాగ్రత్తగా వినండి కథ, ఇది వేదాంత భూమికి పుస్తకంలో ఉంది, తెలుగు పుస్తకం, చాలా ఇంపార్టెంట్ స్టోరీ. డోంట్ ఎప్పుడు కూడా డోంట్ బి డిసీవ్డ్ బై ది సింప్లిసిటీ. సింప్లిసిటీ డిసీవ్ చేసే ప్రమాదం ఉంది. చాలా మంది మాకు తెలుసులే ముందుకు వెళ్ళన్నారనుకోండి, అయిపోయింది, ఇంక మీకేం తెలియలేదు. ఎనీవే, సో ఈ పెద్ద ఆయన ముఖం ప్రసన్నంగా ఉంది, ప్రేమపూర్వకంగా దయాహృదయం కలిగిన వాడిగా చూడగానే తెలుస్తోంది. పైగా అదే దట్ ఈస్ ది ఫస్ట్ క్వాలిఫికేషన్. వాడు కర్కశంగా ఉన్నాడనుకోండి, ఇవి లీడర్ ఏమంటాడంటే డోంట్ డిస్టర్బ్ మీ, నేను ఇప్పుడేదో దుఃఖంలో ఉంటే నువ్వు బయటికి వెళ్ళి అంటాడు. కానీ ప్రసన్నమైన మనస్సు, ప్రసన్నమైన ముఖము, దయాహృదయము ఇవన్నీ కూడా ముఖంలో కనబడుతున్నాయి. పైగా హామీ ఇస్తున్నాడు, ఏమని, నీకు 10వ వాడిని నేను రప్పించి పెడతాను నీకు, ఐ విల్, దాన్నే ప్రకృత సంఖ్యాపూరణం అని అంటారు. నీకు 10 మంది కదా మీరు, ఒకడు తగ్గాడు కదా, నేను ఆ తగ్గిన వాడిని నేను ఫిలప్ చేసి పెడతాను. పూరణం అంటే ఫిలప్ చేయడం అంటే దాని అర్థం ఏంటి, వాడిని ఒక మాయ చేసి ఒక మంత్రం వేసి బతికించి మీ ముందు నిలబడతాననే అర్థం మీరు చెప్పుకోండి. వాట్ ఎవర్ మీనింగ్ యూ వాంట్ టు గివ్ యూ గివ్. నేను 10వ వాడిని తెచ్చి పెడతాను. వాడి పేరు 10వ వాడిని అంటే దశమహ. దశముడు 10 మందిలో ఉండాలి కదా, నేను దశముడిని మీకు తెచ్చి పెడతాను. 9 ఫెలోస్ ఆర్ దేర్ కదా, 9 కౌంట్ హ్యాస్ కమ్, 1 ఫెలో ఇస్ మిస్సింగ్. హూ ఇస్ దట్ 1 ఫెలో? 10th ఫెలో. 10th ఫెలో ఇస్ ది మిస్సింగ్ ఫెలో. అయితే 2nd ఫెలో మిస్సింగ్. ఎప్పుడు 10th ఫెలో మిస్సింగ్? మీరు ఇది విన్నారా? ఒక ఆయన రైల్లో రిజర్వేషన్ చేయించుకున్నారు. చేయించుకుని ఆ లాస్ట్ బోగీలో పడ్డాడు ఆయన. ఆ బోగీ ప్లాట్ఫారం మీద ఆగదు. అది ఎప్పుడు ప్లాట్ఫారంకు బయటే అవుతుంది ఆ పర్టికులర్ బోగీ. కాఫీ తాగాలంటే లేదు ఆయన, మొత్తం ఢిల్లీ నుంచి విజయవాడ దాకా ప్రయాణం, కాఫీ తాగనే లేదు, మంచినీళ్ళు కూడా తాగలేదు. ఎందుకంటే ఆ బోగీ ఎప్పుడు ప్లాట్ఫారం మీద ఆగదు, లాస్ట్ బోగేది. కాఫీ వాళ్ళు ఈ భోగి దగ్గరికి రారు. సో ఆఖరి దిగేవాడు, విజయవాడలో దిగేవాడు కూడా ఆయన ప్లాట్ఫారం మీద దిగలేదు, ఆ రాళ్లలోనే దిగాడు. దిగి వెంటనే ఇమీడియట్లీ హీ వెంట్ అండ్ మేడ్ ఏ కంప్లైంట్. ఏమిటంటే ది కంప్లైంట్ ఈజ్ లైక్ దిస్, యూ షుడ్ నాట్ హ్యావ్ ఏ లాస్ట్ భోగి ఇన్ ది ట్రైన్స్. ఇఫ్ ఎట్ ఆల్ ఏ లాస్ట్ భోగి ఈజ్ ఇన్ఎవిటబుల్, you may better have it in the middle. That is the complaint యొక్క సారం. సో ఆ రకంగా, సో ఎనీవే, సో దే ఆర్ నాట్ మిస్సింగ్ ది 2nd ఫెలో ఆర్ 5th ఫెలో. ఐ హోప్ యూ గాట్ మై పాయింట్. దే ఆర్ మిస్సింగ్ ది 10th ఫెలో. హీఈస్ టాకింగ్ అబౌట్ ది లాస్ట్ బోగి. ఓకే, సో ఆ 10th ఫెలో మిస్సింగ్. ప్రకృత సంఖ్యాపూరణస్య, పూరణ అంటే వన్ హూ ఫిల్స్ ది గ్యాప్. వాట్ కైండ్ ఆఫ్ గ్యాప్? ది గ్యాప్ దట్ ఈస్ ఫెల్ట్ అట్ ది 10th స్లాట్.
ఆ గ్యాప్ను ఫిలప్ చేసేవాడు కావాలి. నేను తెచ్చి పెడతా అన్నాడు ఆయన. వాడే దశమహ అంటారు వాడు. ఆ దశముడు అంటే పదో స్లాట్ని పూరించేవాడు. ప్రకృత ఇస్ ఇన్ ది కాంటెక్స్ట్ విచ్ ఇస్ 10. ప్రకృత సంఖ్య ఇస్ 10. సో ఆయన చూడండి, ఏదో మనస్సులో పెట్టుకుని వేసేశారు పదం. ఈ డి నాట్ బాదర్ టు ఎక్స్ప్లెయిన్ ఇట్ బికాస్ ఇట్స్ ఎ వెల్ నోన్ ఎగ్జాంపుల్. సో ఆ స్లాట్ లో ఫిలప్ చేసి ఇవన్నీ నేను తెచ్చి పెడతాను అని అన్నారు. అంటే ఆయన మాట ఎందుకు వీడికి శ్రద్ధ కలిగింది, అది ఇంపార్టెంట్. ఆయన మాట మీద వీడికి శ్రద్ధ లేదనుకోండి, ఏ బుడ్డే చెలజా అని అన్నాడు అనుకోండి అహంకారంతో, హీస్ ప్రాబ్లం విల్ నెవర్ బీ సాల్వ్. ఈయన చూడడానికి మంచిగా కనపడుతున్నాడు, పెద్ద ఆయన అనుభవంలో ఉన్నాడు, మనకి సొల్యూషన్ ఇస్తాడేమో అని విశ్వాసం. విశ్వాసం అనే మాట వద్దు శ్రద్ధ, ఎందుకంటే విశ్వసించాల్సిందేం లేదు అక్కడ. వాట్ ఈస్ దట్ యూఆర్ గోయింగ్ టు బిలీవ్ ఇన్ ఇట్? హీ హాజ్ టు ప్రూవ్ ఇట్ టు యూ. హీ హాజ్ టు బ్రింగ్ ది టెన్త్ ఫెలో అండ్ షో ఇట్ టు యూ. బట్ సబ్జెక్ట్ టు సచ్ ఎ వెరిఫికేషన్ యూ కెన్ టేక్ హిజ్ వర్డ్ ఫర్ గ్రాంటెడ్ ఫర్ ఎ వైల్. దాన్ని శ్రద్ధ అంటారు. శ్రద్ధ విశ్వాసం కాదు అది. శ్రద్ధ విశ్వాసం అంటే స్వర్గము మొదలైన వాటికి అవసరం. పుణ్యం, ఈ కర్మ చేస్తే పుణ్యం వస్తుంది, దానికి విశ్వాసం అవసరం. అది కూడా ముఖ్యమే కదండి. కానీ శ్రద్ధకి ఇట్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ విశ్వాసం. సో ఆయనకి శ్రద్ధ కలిగింది, విశ్వాసం కాదు శ్రద్ధ కలిగింది. దేవుని యందు నమ్మకముంచుము, ఇట్ ఈజ్ నాట్ దట్ కైండ్ ఆఫ్ థింగ్. ఇట్ ఈస్ శ్రద్ధ కలిగింది. శ్రద్ధ కలిగితే సరే సరే చెప్పండి చెప్పండి పెద్ద ఆయన గారు అన్నాడు. అంటే మళ్ళీ లైన్ ఫారం చేయమన్నారు. అంటే వీడు అన్నాడు మళ్ళీ మీరు మొదటికి వచ్చారు, నా మాట విన్ను, మళ్ళీ లైన్ ఫారం చేయండి, నా మాట విన్ను. అంటే ఓకే, ఫర్ యువర్ సేక్ వన్ మోర్ టైం ఐ విల్ అరేంజ్ ఎ లైన్. అంటే ఓకే, అందరూ లైన్లో నిలబడ్డారు. వీడు వచ్చాడు, అందరూ లైన్లో నిలబడ్డారు, నువ్వు కూడా వెళ్ళి నిలబడమన్నా. సరే, అతను కూడా వెళ్ళి లైన్ మొదట్లో నిలబడ్డాడు. లీడర్ కదా, మరి లైన్ మొదట్లో నిలబడతాడు. రెండు ఎండ్స్ ఉంటే ఏదో ఎండ్లో నిలబడ్డాడు. ఈయన కౌంటింగ్ సెకండ్ ఎండ్లో మొదలుపెట్టాడు, 1, 2, 9. ఇప్పుడు లీడర్ దగ్గరికి వచ్చాడు. వచ్చి ఏమన్నాడో తెలుసునా, దశమస్త్వమసి. తత్వమసికి దృష్టాంతం అది. దశమస్త్వమసి, యు ఆర్ ది 10th ఫెలో. అంటే అప్పుడు ఆత్మా ప్రకృత సంఖ్యా పూరణ, మై గుడ్నెస్, ఐ ఆమ్ ది వన్ హూ ఫిల్స్ ద మిస్సింగ్ స్లాట్ అని తెలుసుకున్నాడు. వాడు దుఃఖం అంతా పోయింది. కళ్ళంబట్ అంతకుముందు నీళ్లు ఉన్నాయి, ఆ నీళ్ళు ఇంకా వస్తూనే ఉన్నాయి, కానీ ముఖం మీద చిరునవ్వు. తర్వాత తలకి గాయం తగిలింది చూడండి, దానికి ఈయనే వచ్చాడు మళ్ళా అది వేసుకున్నాడు. అవన్నీ కొనసాగుతాయి. ఆ గాయం పోదు, గాయం ఎందుకు పోతుంది, అది దేవా అది వెంటనే. కానీ ముఖంలో ఆనందం వెళ్ళి విరుస్తోంది. ఆ గాయం సంగతి మర్చిపోయాడు. హీ నో ఇట్. దిస్ ఈజ్ ది ఎగ్జాంపుల్. ఇప్పుడు దశమ పురుషుణ్ణి వాడు పొందాడా లేదా, హీ గెయిన్డ్. హీ ఈజ్ సెర్చింగ్ ఫర్ ది దశమ అండ్ హీ గెయిన్డ్ ది దశమ. బట్ అతనికి దశమ పురుషుడికి మధ్య వ్యవధానం ఎంత ఉంది? అవ్యవహితస్యాపి, వ్యవధానం లేదు. ఓకే, దట్ ఈజ్ ది దృష్టాంతం. ఇప్పుడు మీరేం చేస్తున్నారంటే, ఒక జీవునిగా మీరు యు టేక్ యువర్ సెల్ఫ్ టు బీ ఇన్కంప్లీట్. వాడు ఇన్కంప్లీట్ కదా, ఎందుకంటే వాడు ఈజ్ ది లీడర్. మీరు లీడర్ అనేది మర్చిపోకూడదు. వాడు లీడర్ గనక మిగిలిన వాళ్ళందరూ వాడు ఆత్మలో భాగమే. హీజ్ ఎక్స్టెండెడ్ ఆత్మ ఇట్ ఈజ్. లీడర్ అంటే ఎక్స్టెండెడ్ ఆత్మ ఉంటుంది. లీడర్ కాని వాడికి ఎవడ ఆత్మ వాడిది? కానీ లీడర్కి ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ది 10 పీపుల్ ఇంక్లూడింగ్ హిమ్సెల్ఫ్. సో వాడు ఎక్స్టెండెడ్ ఆత్మలో మిస్సింగ్, సంథింగ్ ఈజ్ మిస్సింగ్. 9 వచ్చే ఎక్స్టెండెడ్ ఆత్మలో 10th రాలేదు. అలాగే మీరు యూ టేక్ యువర్ సెల్ఫ్ టు బి ఎ లిమిటెడ్ బీయింగ్, బట్ ఇన్ రియాలిటీ దెర్ ఈజ్ నో లిమిటేషన్ ఇన్ యూ ఎక్సెప్ట్ బై ఇగ్నరెన్స్. కాబట్టి మీరు సెర్చ్ చేస్తున్నది దేనికోసం సెర్చ్ చేస్తున్నారో? ఆనందం కోసమే కదండి మానవుడు సెర్చ్ చేసేది. మానవుడు వెతుకులాట అంతా దేనికోసం అండి? ఆనందం కోసము, పూర్ణత్వము కోసం. దానికోసం వెతుకుతున్నారు. అవే దానికోసం వెతకట్లేదు, నేను ఉద్యోగం కోసం వెతుకుతున్నానని అనకండి. మీరు ఉద్యోగం కూడా పూర్ణ ఉద్యోగం ద్వారా పూర్ణత్వం కోసం వెతుకుతున్నారు, అంతే కదండి. ఒకడు ఉద్యోగం కోసం వెతుకుతున్నానని, నేను లోన్ సంపాదించడం కోసం లోన్స్ కోసం వెతుకుంటున్నానని, లేకపోతే పెళ్లి కొడుకు కోసం వెతుకుతున్నాను, పెళ్లి కూతురు కోసం వెతుకుతున్నాను, మీరు అలా చెప్పకండి.
అవన్నీ దే ఆర్ ఆల్ ఇంక్లూడెడ్ ఇన్ దిస్ స్టేట్మెంట్. మీరు పూర్ణత్వం కోసం వెతుకులాడుతున్నారు. వెతుకులాడుతున్నారని ఇంకో పదం చెప్పమంటారా తెలుగులో? దేవులాడుతున్నారు. దేవుడే కదా మీరు ఆర్థించేది, దేర్ఫోర్ ఇట్ అప్లైస్. సో పూర్ణత్వాన్ని మీరు కోరుతున్నారు, మరి మేము ఆనందాన్ని కోరుతున్నాం. ఆనందం అన్నా పూర్ణత్వం అన్నా ఒకటే. టేక్ ఇట్ ఫర్ ది ప్రెసెంట్ లైక్ దాట్. మనం చూద్దాం అది. ఆనందం బ్రహ్మణో విద్వాన్, ఆనంద మీమాంస బోల్డ్ అంత మీమాంస ఉంది. ఒక నెల రోజులు అదే మీమాంస పాఠం ఉంటుంది, ఏం చింతలేదు. కాబట్టి మీరు వెతుకుతున్నది ఆనందం అన్నా పూర్ణత్వం అన్నా ఒకటే. అది ఓకే, అగ్రీడ్ అండి. మేము పూర్ణత్వం కోసం ఆనందం కోసం వెతుకుతున్నాం. అది ఎక్కడుందో చెప్పండి. అది ఆత్మస్వరూపంగా ఉన్నది. దశమ దశమస్తమసి, నువ్వు ఏ ఆనందాన్ని కోసం వెతుకుతున్నావో ఆ ఆనందము నీవే అయి ఉన్నావు. ఏ పూర్ణత్వాన్ని నువ్వు వెతుకుతున్నావో ఆ పూర్ణత్వము నీవే. బ్రహ్మ అంటే పూర్ణత్వం అండి, పూర్ణం బ్రహ్మ అని వీడు తెలుసుకున్నాడు. ఇప్పుడు ఇక్కడ చిత్రం ఏంటంటే, ఈ లీడర్ ఉన్నాడే వీడు దశమ పురుషుణ్ణి ఎందుకు మిస్ అయ్యాడో చెప్పండి నాకు. ఎందుకు మిస్ అయ్యాడో చెప్పంటారా? దశమ పురుషుడు కోసం వీడు బాహ్యమునందు చూస్తున్నాడు కాబట్టి మిస్ అయ్యాడు. రాణిగారు నెక్లెస్ ఎందుకు మిస్ అయింది? బాహ్యముందు చూడబట్టి. దశమ పురుషుణ్ణి ఈయన ఎందుకు మిస్ అయ్యాడు? బాహ్యముందు చూస్తున్నాడు. ఒక ఒక జన్మ, ఈ జన్మంతా కాకుండా ఇంకో కోటి జన్మలు కూడా వీడు వెతికినా వీడికి దశమ పురుషుడు దొరకడు. వీడికి పరమేశ్వర సాక్షాత్కారమైనా వీడు అనుకున్న విధంగా దశమ పురుషుడు దొరకడు. ఎందుకంటే ఈశ్వర ఓన్ గోయగ్నెస్ లా. కాబట్టి వీడు ఎన్ని కర్మలు చేసినా, ఎన్ని ఉపాసనలు చేసినా, ఎన్ని గ్రహాలు చేసినా, ఎన్ని వాస్తులు చేసినా, వీడు ఎన్ని యజ్ఞాలు చేసినా, ఎన్ని తీర్థయాత్రలు చేసినా వీడికి దశమ పురుషుడు దొరికే పద్ధతే లేదు. దేర్ ఇస్ ఓన్లీ వన్ వే. నాణ్య పంథ విద్యతే జనాయ, అయనం అంటే పొందుట. పొందుట కొరకు దేర్ ఇస్ ఓన్లీ వన్ వే. వన్ వే ఓన్లీ అంటే ఎన్ని వేస్ని మీరు రిజెక్ట్ చేశారంటే ఓ 50 వేస్ని రిజెక్ట్ చేయొచ్చు. నేను అన్ని లిస్టు రోజు చెప్తూ ఎక్కడ కూర్చుంటాం. 50 వేస్ అరే 100 వేస్ విచ్ ఆర్ కన్సీవ్డ్ బై పీపుల్ కెన్ బి రిజెక్టెడ్ అండ్ దెర్ ఈజ్ ఓన్లీ వన్ వే, దట్ ఈజ్ ఆత్మా దశమ. నేనే ఆ దశముడను అని తెలుసుకోవడం. అది తెలుసుకోవాలంటే వాడు దశముని కొరకు బాహ్యమునందు చూడడం మానేయాలి ముందు. దట్ ఈజ్ ది ప్రైమరీ కండిషన్. బాహ్యంలో చూడడం మానేస్తేనే తాను దశముడననే దర్శనిస్తాడు. దీనికి అంతర్ముఖత్వం అని పేరు. ఆ కథ చాలా ఇంపార్టెంట్ అండి. ఎవరి ఆస్పెక్ట్ ఆఫ్ దట్ స్టోరీ ఈజ్ ఇంపార్టెంట్. మీరు వేదాంత భూమి పుస్తకం తీస్తారు. సో వీడు బాహ్యమునందు వెతుకుతున్నంతసేపు వీడికి ఆ ఆనందం దొరకదు. నిజానికి నేను ఇంకో ఓ అడుగు ముందుకు వేసి ఇంకో మాట అంట, మీరు సుఖం కోసం బాహ్యమందు వెతుకుతున్నంతసేపు ఆ వెతుకుట, ఆ అన్వేషణ, ఇట్ బికమ్స్ సచ్ ఎ పెయిన్ అండ్ సచ్ ఎ మిజరబుల్ థింగ్ ఇట్ ఈజ్, యూ విల్ నెవర్ గెయిన్ హ్యాపీనెస్. అండ్ ఓన్లీ వెన్ యూ స్టాప్ సెర్చింగ్ ఫర్ ఇట్ యూ విల్ గెయిన్ ఇట్. నాట్ ఓన్లీ దట్, ద సెర్చ్ ఫర్ ప్లెషర్ బికమ్స్ సచ్ ఎ డిస్ట్రాక్షన్, ఇట్ బికమ్స్ సచ్ ఎన్ ఆబ్స్టకిల్ ఫర్ ప్లెషర్. అయితే ఈ సత్యాన్ని గుర్తించడం మాత్రం చాలా కష్టం ఉండవు. ఇది గుర్తించేస్తే వాడు బ్రహ్మజ్ఞానం అయిపోయాడు అంతే. డిజైర్లెస్నెస్ ఈజ్ పూర్ణత్వం. ఎనీవే, సో ఇక్కడ శంకరులు ఏమంటున్నారు చూడండి. అందాము, బాహ్య సంఖ్యేయ విషయాసక్త చిత్తతయా స్వరూపాభావ దర్శనవత్. అది వారి దృష్టాంతంలో పరిస్థితి ఏమిటంటే, బాహ్య సంఖ్యేయ విషయ ఆసక్త చిత్తతయా. వీడు సంఖ్యేయ అంటే లెక్కించదగిన విషయ అంటే వస్తువు. మనుషులు కదా, లెక్కించదగిన వస్తువులు, వస్తువు మనిషి 10 అని లెక్క పెట్టాలి. వీడు 10 అని లెక్క పెట్టాలి. ఆ సంఖ్యేయ విషయము బాహ్యముందు చూస్తున్నాడు. లెక్క పెట్టాడు 1, 2, 3, 4, 9 లెక్క పెట్టాడు. ఏది 10 కనపట్టలేదు. ఎందుకు ఎందుకు వాడు బాహ్యముందే చూస్తున్నాడు. ఏం పోను తనకే చూసుకోవచ్చు కదా అంటే, బాహ్యమందు సంఖ్యేయ విషయము ఉన్నది అనే దృఢ ఆసక్తి ఉన్నంత వరకు వాడు ఆ వేలు తన వైపు పెట్టుకోలేడు. స్వరూప అభావ దర్శనవత్. సో తన స్వరూపమే ఆ పదవది అనే సత్యాన్ని
వీడు దర్శించలేడు. అదే రకంగా మనం కూడా పూర్ణత్వం కొరకు, సుఖం కొరకు, ఆనందం కొరకు బాహ్యమునందు చూస్తున్నంతసేపు స్వరూపాన్ని మిస్ అయిపోతాము. ఎప్పుడైతే తెలుసుకున్నారో మీకు పూర్ణత్వం దొరికింది. ఇదే ప్రాప్తి అప్రాప్తి అంటే. ఇది తెలుసుకోవడమే ప్రాప్తి, తెలియలేకపోవడమే అప్రాప్తి. అవిదితో దేవో నయనం భునత్తి అని ఇదే ఇదే వస్తువుని ఒక్కొక్క ఉపనిషత్తు ఒక్కొక్క రకంగా నిరూపిస్తూ ఉంటుంది. సో ఇది ఎలాగంటే, ఒక ఆయన పరసమణి అనో ఏదో అంటారు. అంటే ఆ మణి కనుక ఉన్నట్లయితే దానికి ఇనుమును టచ్ చేస్తే బంగారం అయిపోతుంది.